రేపు నర్సాపూర్లో నూతనంగా నిర్మించిన బస్ డిపోను ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రులు హరీష్రావుతో పాటు పువ్వాడ అజయ్ కుమార్ తదితర నాయకులు బస్ డిపోను ప్రారంభించడానికి వస్తున్నారని ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం బస్ డిపో ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ బస్ డిపో ప్రారంభోత్సవానికి నర్సాపూర్ నియోజకవర్గంలో నుండి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నర్సాపూర్ బస్ డిపో రేపు ఇనాగ్రేషన్ రావడం చాలా సంతోషంగా ఉన్నది. నర్సాపూర్ ప్రజల చిరకాల వాంచ నెరవేరబోతుంది, చాలా సంతోషం. బస్ డిపోను కూడా అధికారుల సహకారంతో అందరి సహకారం తీసుకొని లోకల్ మా నాయకులను కూడా సంప్రదించి ఏ విధంగా అయితే మనకు బస్సులు నడుస్తాయి ఆ బస్సులను ఏ విధంగా మనం యూజ్ చేసుకొని ఇవాళ మరి ఆర్టీసీ చాలా మరి నష్టాలలో కూరుకుపోయింది. కనుక బస్ డిపోను చాలా వరకు కూడా మనకు నడవలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా కాకుండా నర్సాపూర్ను ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి మరి మేమందరం కూడా కలిసి మరి తప్పకుండా నర్సాపూర్ బస్ డిపో విజయవంతం అయ్యేటందుకు బస్సులు కూడా వేసిన బస్సులు నడిచేటట్టు ఇన్కమ్ వచ్చేటట్టు కూడా ఆలోచన చేసి అందరి ఆలోచనలు క్రోడీకరించి మరి తప్పకుండా బస్ డిపోను విజయవంతంగా నడిపించడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. బ్రహ్మాండంగా కొన్ని బస్సులను కూడా ఎక్కువ